ఎన్నికల నేపథ్యంలో రాజకొండ పోలీస్ కమిషనర్ చౌహాన్ వనస్థలపురం పోలీస్ స్టేషన్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. రాష్ట్రంలో మరో 25 రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో ప్రజలు ప్రశాంతంగా ఓటు హక్కు ఉపయోగించుకోవాలని ఆ విధంగా పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించారన్నారు. అక్రమ మద్యం డబ్బు పంపిణీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులు సూచించారు. ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉండడంతో పోలీసులు తనిఖీల్లో వేగం పెంచారు. మేడ్చల్ జిల్లా దుండిగల్లో పోలీసులు తనిఖీలు చేశారు. కారులో డబ్బుని తరలిస్తున్నట్టు గుర్తించిన పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారు కోకట్పల్లి నుంచి బోరంపేట వైపు వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆల్టో కారుతో పాటు 50 లక్షల రూపాయలను సీజ్ చేసినట్లు పోలీసులు వివరించారు. కారులో ఉన్నవారిని ప్రశ్నించగా పొంతనలేని సమాధానం చెప్పినట్టు పోలీసులు పేర్కొన్నారు. సబర్వాల్ సిపి గారి ఆదేశాల మేరకు డీసీపీ మేడ్చల్ ఏసీపీ మేడ్చల్ గారి ఆధ్వర్యంలో ఈరోజు దుండిగల్ పోలీస్ మరియు ఎస్ఓటి బాలానగర్ టీమ్స్ ఆధ్వర్యంలో మన కోరంపేట మన ఓకే స్కూల్ దగ్గర చౌరస్ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక కారులో తనిఖీ చేయగా అనవనాస్పదంగా ఒక బ్యాగ్ కనిపించింది. బ్యాగ్లో మన క్యాష్ చూడగా 50 లక్షల రూపాయల క్యాష్ ఉంది. దీనికి వాళ్ళ దగ్గర ఎటువంటి కూడా ఆధారాలు వాళ్ళు చూపించలేదు. ఈ క్యాష్ కారులో బ్యాలెన్స్ ఉన్నటువంటి వ్యక్తులైనటువంటి మహేందర్ యాదవ్ కుచ్చేడనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ప్లస్ నిఖిల్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు, దిగి పారిపోయాడని చెప్పున్నారు. ఈ యొక్క క్యాష్ని కారు ఇమీడియట్గా సీజ్ చేసుకొని పంచనామా చేసి సీజ్ చేసుకోవడం జరిగింది. ఈ క్యాష్ అంటే ఈ యొక్క దీని జనరేటర్ సోర్స్ ఎక్కడ ఉందనేది దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఇన్వెస్టిగేషన్లో ఫ్యాక్ట్స్ ఆధారంగా ఈ యొక్క కేసుని ఫైనల్ చేయడం జరుగుతుంది. 23 హైదరాబాద్లో గంజాయి ముఠా గుట్టు రట్టయింది. హైదరాబాద్లోని హయత్ నగర్లో తనిఖీలు చేసిన పోలీసులు కారు డిక్కి క్రింది భాగంలో గంజాయి ఉన్నట్టు గుర్తించారు. గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. పట్టుబడ్డ గంజాయి విలువ 25 లక్షల వరకు ఉంటుందని ఎల్బీ నగర్ డీసీపీ సాయిశ్రీ వెల్లడించారు. ఎవరైనా గంజాయి తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పెద్దంబర్పేట ఓఆర్ఆర్ దగ్గర మనం ఒక వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో ఒక మారుతి స్విఫ్ట్ డిజైర్ కార్లో గాంజా ఉన్నట్టు అనుమానం వచ్చి చెక్ చేయగా దానిలో మనకి గాంజా దొరికడం జరిగింది. సో డీటెయిల్స్లో ఏంటంటే మనకి కార్ బంపర్ వెనక ఒక క్యాబిన్ లాగా ఫ్యాబ్రికేట్ చేసి దాంట్లో గాంజా స్మగుల్ చేస్తుంటే దొరికారు. అండ్ టోటల్ గాంజా వచ్చి మనకి 87 కేజెస్. అట్లానే మనము స్విఫ్ట్ డిజైర్ కారు అతని సెల్ ఫోన్ కూడా మనము సీజ్ చేయడం జరిగింది. టోటల్ వర్త్ ప్రాపర్టీ 25 లాక్స్ నిన్న మనం సీజ్ చేయడం జరిగింది. సో డీటెయిల్స్లోకి వెళ్తే ఆ డ్రైవర్ పేరు వచ్చి అతుల్ సావత. ఇతను మహారాష్ట్ర నేటివ్. అండ్ మనకి డొంకరాయ్ విశాఖపట్నం ఏజెన్సీ ఏరియా నుంచి మనకి గాంజా తీసుకురావడం జరుగుతూ ఉంది. అండ్ ఇది మహారాష్ట్రకు వెళ్తుంది. సో దారిలో మనం పట్టుకోవడం జరిగింది. దీనిలో ఏవన్ వచ్చి రాజు అని. సో ఇతను రాజు అనే అతను ఈ అతుల్ అనే అతను డ్రైవర్ అనమాట. అతుల్ అనే అతను ప్రొఫెషనల్ డ్రైవరు. సో అతుల్ని మాట్లాడుకొని ఈ పని చేయడం జరిగింది. అండ్ ఏజెన్సీ ఏరియాలో వచ్చి సన్యాస్ రావు అని డొంకరాయ్ విలేజ్ నేటివ్ అతను ఇక్కడికి పంపించాడు. అండ్ మహారాష్ట్రలో రాజు అనే అతను ఈ దీనిలో డీల్ చేస్తాడు గాంజాయిలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.